హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ పూర్ణిమాని పీజీ టెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చేసి, నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పినట్లు మేము తమిళనాడు ఒక విలేజ్కి వెళ్ళామండి. మా అత్తమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఊరిది వెలత్తుకోటై తమిళనాడు. సో ఆ విలేజే అందాలు చూపెడుతూ మా పెద్దత్త గారి దశ దిన కర్మ ఇది చేస్తున్నామండి. సో దాన్ని మీతో షేర్ చేసుకుంటూ కొన్ని కుకింగ్స్ అంటే స్పెషల్ ఐటమ్స్ మీతో షేర్ చేసుకుందామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేస్తున్నానండి. సో అందులో భాగంగా ఇక్కడ మిడిల్లో ఒక్క వంట మాస్టరేనండి పెట్టుకొని, రిమైనింగ్ వాళ్ళందరూ మా వాళ్ళే. సో కుకింగ్ సెక్షన్ జరుగుతూ ఉంది. దాని విశేషాలు ఏంటి, ఎలా మేము వంటలు చేసి ఏర్పాట్లు చేసామని ఈ వీడియోను మీతో అప్లోడ్ చేస్తున్నానండి. సో ఈ పాప వచ్చి మా అత్తగారి కూతురు బిడ్డ అంటే మనవరాలు. సో ఇక్కడ ఉండే వాళ్ళంతా ఒక్క వంట మాస్టర్ అటు సైడ్ ఉన్నారు కదా, లుంగి కట్టుకున్న ఆయన తప్ప మిగిలిన వాళ్ళందరూ మా బంధువులేనండి. ప్రతి ఒక్క పనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వాళ్ళది. ప్లస్ నేచర్ కదండి, ప్రకృతి అందాలంతా పల్లెల్లోనే ఉంటాయి. సో చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ఏ మంచి అయినా చెడ్డైనా అందరూ తలావు చేసి పని చేయటం ఇక్కడ అలవాటండి. మరి ఎస్పెషల్లీ తమిళనాడు వాళ్ళ ప్రేమలో ఎక్కువే, ఆప్యాయతలో ఎక్కువే కదండి. సో ఇక్కడ వచ్చి మార్నింగ్ సెక్షన్కి సాంబార్ రెడీ అయిపోతుంది, పప్పు రెడీ అయిపోతుంది. తినొచ్చి అభినయ. సో దీని బెంగళూరులో ఉంటుంది, వాళ్ళ అమ్మమ్మ గారి కార్యం అనేసని వచ్చింది. ఈ పాప ఒక్క సెకండ్ అయినా కుట్టుబెట్టిన గమ్మున ఉండదు, ప్రతి పని చేస్తుంది. బంగారు బిడ్డ, అందరికీ హెల్పింగ్ కానీ ఇంకో వంట మాస్టర్ హెల్పింగ్ కానీ అంతా తిను. ఇంకొక అమ్మాయి ఉంది లక్ష్మీను. అమ్మాయిలు చాలా యాక్టివ్ అండి, పిల్లలు పాపం బాగా పనిచేస్తారు. చూడండి ఇక్కడ ఒకళ్ళు టిఫిన్ సెక్షన్, ఒకళ్ళు పోసేవాళ్ళు ఉంటే ఒకళ్ళు ఎత్తుపోయి సర్వింగ్ చేసేవాళ్ళు. తర్వాత వచ్చి ఒక పక్క వడలు వేసి ఎత్తుతా ఉంటే, ఒక పక్క వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉంటే ఈ ఎంట్రన్స్లో మొదట్లో ఉన్నారు. చూడండి క్యాసరీ చేసి క్యాసరీకి వేసి పంపిస్తున్నారు. పొద్దున్న టిఫిన్ సెక్షన్కి ఇడ్లీ వడ పొంగలి క్యాసరీ. సో అది అంటే టిఫిన్ బాక్స్లకి ఎత్తిపోతారండి, బయట సర్వింగ్ జరుగుతూ ఉంది. సో దాన్ని తీసి వేసి వీళ్ళంతా మా వాళ్ళేనండి, ఎలా చెప్పాలా, అక్కలు తమ్ముళ్ళు బావలు మరదళ్ళు వదినలు అప్పచెల్లెళ్ళు వీళ్ళందరూ వాళ్ళే. పెదనాళ్ళు పెద్దత్తలు తమిళనాడు అంతా బంధువులే మా వారికి. సో ఈయన వచ్చి చిన్న బావగారు, ఇప్పుడు పెద్దత్తమ్మ గారి చిన్న కొడుకు. సో ఈయన అన్ని పనులు ఎక్స్పర్ట్ అండి, మెసరీ పని చేస్తాడు, కుకింగ్ చేస్తాడు. వాళ్ళ మేడం జాబ్కి వెళ్తే క్యారీస్ గట్టిగా నుంచి పంపిస్తాడంట. ఈ పాప లక్ష్మి నేను చెప్పాను కదా, సో ఈ పాప కానీ బాగా హెల్పింగ్ అన్ని పనులు చేస్తుంది. ఆనియన్స్ నేను కట్ చేస్తాను బాబాయ్తో పాటు అని ఆ అమ్మాయి కానీ కట్ చేస్తుంది. ఇంకా స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ ఆలు మటర్ అంటే పచ్చిమటాని ఆలు ఫ్రైతో పాటు తమిళనాడు ఫేమస్ అండి కార కొలై అంటే కార పులుసు అంట. సో అందుకోసమని ఆనియన్స్ బాగా ఎక్కువగానే పడతాయి. సో అన్ని వెజిటబుల్స్తో పాటు ఆనియన్స్ ఫస్ట్, ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్ వేసి, ఇది వచ్చి ఉల్లిగడ్డ కర్రీ కోసము. ఇంకొకటి వచ్చి కార కొలై అదే కార పులుసు కోసము. ఫేమస్ అండి కార పులుసు తమిళనాడులో. మంచి కానీ చెడ్డ కానీ ఏ కార్యమైనా ఏ ఇదికైనా కార పులుసు ఫేమస్ వంటల్లో. ఐ మీన్ ఏ ఫుడ్ పెట్టినా ఫస్ట్ కార పులుసు ఉందా లేదని వీళ్ళు ఎంక్వైరీ చేస్తారండి. సో ఆ ఫేమస్ కర్రీని నేను మీతో షేర్ చేసుకోవాలని సో కష్టపడి దాన్ని రికార్డ్ చేస్తానండి. ఈ అమ్మాయి ఇంతకుముందు మా చిన్నబాబు గారు చూపించాను కదా, వాళ్ళ భార్య. సో తను రైస్కి బియ్యం గడి తీసుకొచ్చి పెట్టేసింది. సో కార పులుసులోకి వెళ్ళిపోదాము. ఆయిలు 2 లీటర్లండి, ఆవాలు అంటే పప్పు సామాన్లు, ఆవాలు జీలకర్ర మెంతులు వేసేసి ఆనియన్స్ అండి. ఎక్కువ హయ్యర్ మోస్ట్ కార పులుసుకి ఎక్కువ తీసుకునేది ఆనియన్సేనండి. సో ఆనియన్స్ బాగా సన్నగా తరిగి ఈ ఆయిల్ బాగా వేడెక్కినాక పప్పు సామాన్ల తర్వాత ఆనియన్స్ వేస్తారు. కట్ చేసిన ఆనియన్స్ ఎండుమిర్చి చిన్న వస్తాయి కదండి, ఈ బుడ్డ మిరపకాయలు అంటారు. సో ఆ ఎండుమిర్చి వేసి అవి కొంచెం
ఫ్రై అయ్యాలండి. ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత బాగుంటుంది. ఇప్పుడు వేసింది వచ్చి చిన్న అరగడ్డలు అండి. వాళ్ళు ఏదో పేరు చెప్పారు, చిన్న అరగడ్డలు అవి మాత్రము మన లాంగ్వేజ్లో వచ్చి చిన్న చిన్నవి ఆనియన్స్, చిన్న ఆనియన్స్ వాటిని కట్ చేయరండి. తొక్క తీసేసి ఆ పక్క ఇవ్వ కట్ చేసి వేసేస్తారు. ఇంకీటిని ఫ్రై చేయాలా. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత బాగా దిగుద్దండి. సో ఇంకొక పక్క ఇవి దీనికి కరివేపాకు వేసేసారు. ఒక పక్క కార పులుసుకి, ఇంకో పక్క వచ్చి ఆలు కర్రీకి రెడీ చేస్తా అంటే, ఈ ఫస్ట్ వచ్చి అభినే రెండింటికి కలబెడతా ఉంది. వంట మాస్టర్ వచ్చి ఇంగ్రీడియంట్స్ వేస్తూ ఉన్నాడు. పక్కన నేను ఒక్క రికార్డ్ చేస్తా అంటే ఇంకొక అమ్మాయి ఎన్క్వైరీ అంటే ఏమేమి వేస్తారు, ఎలా వేస్తారు అంటే నేర్చుకోవడానికి కూడా కొందరు వచ్చి చూస్తారు. సో అందుకోసమని అలా చాలా ఎంత కలర్ క్రౌడ్గా పోతూ ఉంది అక్కడ. సో సాల్ట్, ఇది వచ్చి ఉల్లగడ్డ కర్రీ కోసం వేసిన ఉప్పు అండి. ఆనియన్స్ బాగా వేగినానికి వాళ్ళు ఉప్పు యాడ్ చేస్తున్నారు. సో వాళ్ళ మెథడ్ అది కదండి. సో ఉప్పు వచ్చి ఆనియన్స్ వేగినానికి యాడ్ చేస్తున్నారు. సో వేసినాక బాగా కలబెట్టాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కలబెడుతూనే ఉండాలి, ఒక పర్సన్ వచ్చి అదే డ్యూటీ, ఒక్కొక్క గంట ఎత్తుకొని కలబెడుతూనే ఉండాలి. సో ఆ పక్క ఈ పక్క రొటేట్ చేసి కలబెడతానే ఉంది అభి. లక్ష్మి కొంతసేపు, అభి కొంతసేపు కలబెడుతున్నారు. చూడండి, రెండు ఇది చేసి చూపెట్టాను. ఎంత బాగా ఆనియన్స్ మగ్గాయంటే అంత బాగా వస్తుందండి కర్రీ. రైస్కి అయితే ఆ పక్క బీంగానే వేస్తున్నారు. ఒక పక్క రైస్ అయిపోతుంది, ఒక పక్క ఉల్లగడ్డ కుర్మా, ఆల్రెడీ సాంబార్ పప్పు రెడీ అయిపోయింది. కారపులుసు ఫైనల్ డిష్, కారపులుసేనండి. వడలు కానీ ముందే రెడీ అయిపోయాయి. ఇంకా కొన్ని ప్లేసెస్లో వచ్చి పులిహార కానీ పెడతారండి. ఇంకా అన్నం రెడీ అయితే అది వేరే ఇంగ్రీడియంట్. చూడండి, వీళ్ళు ఇద్దరు చేస్తున్నారు కలబెడితేనే. ఇంకా రెండింటికి టమాటోస్ యాడ్ చేసేస్తున్నారండి. అంటే రెండు దగ్గర దగ్గర ఒకేసారి స్టార్ట్ అయినాయి కాబట్టి ఉల్లిగడ్డ కర్రీకి. తర్వాత వచ్చి ఇందులో వచ్చి ఉప్పు వేయలేదు కదండి కారపులుసులో, ఇప్పుడు ఉప్పు యాడ్ చేసేస్తున్నారు. ఉప్పు యాడ్ చేసి దాన్ని ఒకసారి కలబెట్టేసుకొని మిక్స్ అయిన తర్వాత వరకు బాగా ఉప్పు మనకి సరిపడినంత, రుచి సరిపడినంత చెక్ చేస్తారండి వేసినాక కర్రీ ప్రిపరేషన్ ముందే. సో ఇలా ఉప్పు యాడ్ చేసుకొని కలబెట్టేసుకొని తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ పోసే ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వీళ్ళు విడివిడిగానే రుబ్బి పోసారండి. మనం రెండు కలిపేసేస్తాం కదా, లేదు క్వాంటిటీ అంటే లెక్కంట అల్లం పేస్ట్ ఇంత వేసాము, తెల్లగడ్డ పేస్ట్ ఇంత వేసాము అనేసారని వాళ్ళు చెప్పారు. సో ఈ కర్రీకి సరిపడినంత తెల్లగడ్డ పేస్టు దాదాపు ఒక అర దోసలు వేసుకున్నారండి. ఆనియన్ ఇది అల్లం పేస్ట్ కన్నా అల్లనే వేసారు. కారపులుసు ఎక్కువ ఫోకస్ చేశానండి నేను. సో అది వేసి మిక్స్ అయినాక ఫైనల్గా టొమాటోలు యాడ్ చేసేసారు. సో టొమాటోలు యాడ్ చేసి ఆయిల్ వదిలేంత వరకు కలబెట్టాలండి. అది గుడ్డు గుర్తు, మనము ఏ వెజిటబుల్ అయినా ఉడికింది అనే దానికి బ్లైండ్ గుర్తేంద్ర అంటే ఆయిల్ వదిలేయాలంట. అంటే ఒక కూరలో నుంచి ఆయిల్ వదిలేసింది అంటే కూర రెడీ అవుతుంది అని అర్థం. ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నారు కర్రీస్కి. పసుపు పొడి యాడ్ చేసి వెళ్ళి కలబెడుతూనే ఉన్నారు. ఇది మిరప్పొడి, చూడండి ఆయిల్ వదిలేసింది, బాగా కనిపిస్తుంది. ఆయిల్ వదిలినానికి ఇవి యాడ్ చేస్తున్నారు. ఆయిల్ వదిలేసినాక కారం ఆ టేస్ట్ కంటే ఒలకొలుతుంది కదా, ఇంత ఉల్లగడ్డ కర్రీకి ఇంత కారం వేయాలనేసి అని వంట మాస్టర్ గారికి. సో ఆ లెక్క ప్రకారం ఆయన వేస్తున్నారు. ఓ కర్రీస్ అన్నిటికీ మినరల్ వాటరే వాడారండి. సో వాటర్ యాడ్ చేస్తారు ఇప్పుడు ఈ ఉల్లగడ్డ కుర్మాకైతే. వాటర్ యాడ్ చేశాక ఇంకొక సీక్రెట్ ఏంటంటే వీళ్ళన్నిటికీ కలర్ యాడ్ చేస్తున్నారండి, ఫుడ్ కలర్ వేస్తున్నారు. కలర్ ఎందుకు వస్తుందని మనం అనుకున్నాం కదా, సో వాళ్ళు ఫుడ్ కలర్ వేస్తున్నారు. కారపులుసుకి కానీ కారం యాడ్ చేసేస్తున్నారు. దీంట్లో కూడా కారము, గరం మసాలాతో పాటు ధనియాల పొడి, ఫైనల్గా ఇందులో కూడా కర్రీ ఫైనల్లో దీనికి కూడా ఫుడ్ కలర్ వేస్తున్నారండి. నేను చూపిస్తాను, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందండి. తమిళనాడులో కారపులుసు ఫేమస్ అండి. అది ఆలు కర్రీకి పచ్చి బఠానీ వీళ్ళు ఉడకబెట్టి వేశారండి. పచ్చిగా అయితే ఏం వేయలేదు, నానబెట్టి ఉడకబెట్టి బఠానీ వేసేసారు. ఐ థింక్ ఇవి డ్రైడే అనుకుంటా, కానీ పచ్చి బఠానీని బాయిల్ చేసి వేసేసారు. అంటే తొందరగా కర్రీ అయిపోతుందని ఉద్దేశం ఏమో, నేనైతే అంత ఎంక్వైరీ చేయలేదు.
కార పులుసు ఫైనల్ చింతపండు పులుసు యాడ్ చేస్తున్నారండి. చూడండి చింతపండు పులుసు ఎంత డిఫరెంట్గా యాడ్ చేస్తున్నారంటే, ఎడ పిసుక్కొని మనం అయితే పిసికి పిప్పి తీసి ఓన్లీ జ్యూస్ పెట్టుకుంటాం ఇలా అలా కదా, ఇట్లా పిసికేసి గరిట ఒకటి పెట్టుకొని దాన్ని గల్లగొడతా దీనికి చింతపండు పులుసు యాడ్ చేస్తున్నారండి. మేబీ ఒక్కొక్కళ్ళ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది అనుకుంటా. సో అది ఇచ్చి చేసుకొని ఇంకొంచెం వాటర్ దాని పిసికే లోపల దానికి ఎంత వాటర్ కావాలో మామూలుగానే వాటర్ యాడ్ చేసేసుకున్నారు. ఫైనల్గా దాంట్లో ఇంకేదన్నా జ్యూస్ ఉందేమో అని దాన్ని బాగా పిసికేసి లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొకసారి దాంట్లో ఉండేటువంటి చింతపండు గుజ్జు అంతా వేసేస్తున్నారండి. ఏం పిప్పి ఏం పడదండి, ఈ మెత్తల్లో ఒకళ్ళు చెగ్గంటితో వచ్చేస్తా అంటే పోసేస్తారు అంటే. సో మన కార పులుసు అయితే ఇంకా ఫైనల్కి వచ్చేసినట్లే ఈ ఆలు కర్రీ కానీ బాగా మిక్స్ అయింది. సో దాంట్లో ఇది వచ్చి నాకు తమిళ్లో చెప్పారండి, ఇది మెయిన్ వచ్చి టొమాటోలు, చిన్న టొమాటోలు డ్రైడ్ వన్ అంట, చాలా చిన్నగా ఉన్నాయి. ఈ కార పులుసు టేస్ట్ ఎక్కువగా ఇనుముడింపేదానికి, ఐ మీన్ టేస్ట్ బాగా ఉండేటందుకు ఇది ఇంపార్టెంట్ అంట. సో ఇవి వచ్చి చింతపండు పులుసు అంతా వేసేసినాక ఫైనల్కి ఇవ్వేస్తారు. ఇంకా దీనికి వచ్చి బెండకాయలు ఏ కూరగాయ అయినా కూడా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటారంట, కర్రీ అంతా అయిపోయి దించే ముందు వాటిని యాడ్ చేస్తారంట కారపులుసు అది. ఇంకా ఉల్లిగడ్డ కుర్మా చూడండి, బాగా గ్రేవీ అంతా బాగా వచ్చినాక ఫైనల్గా ఉల్లిగడ్డ వేసేస్తారు. ఉల్లిగడ్డ ఉడకబెట్టి పసుపు వేసి ఉడకబెట్టి తొక్కవలసేసి దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి తీసుకొచ్చి దీనికి యాడ్ చేస్తారండి. ఇది ఉల్లిగడ్డ కుర్మా మెత్తడు. సో దీన్ని బాగా అసలు గడ్డలు ఏం పెద్దగా కనిపించవండి, మొత్తం మ్యాష్ చేసినట్లుగా బాగా కలిపెట్టేస్తున్నారు. దీన్ని మ్యాష్ చేసి బాగా మిక్స్ చేసేసి మిక్స్ చేసినాక దాంట్లో టేస్ట్ చూస్తున్నారంటే ఉప్పు కారం సరిపోయిందా లేదని, సరిపోతే అంతే వదిలేస్తున్నారు, సరిపోకపోతే దాన్ని అప్పుడే యాడ్ చేస్తున్నారండి. ఇది పుదీనా ఆకండి, కొత్తిమీర ఆకదు, పుదీనా ఆకి యాడ్ చేస్తున్నారు. సో దీన్ని అంతా బాగా మిక్స్ అయ్యేట్టు గట్టి పెట్టి ఒక రుంత పేస్ట్ ఇలాగొచ్చేసిందండి, అంటే అన్నంలో కానీ మనం కలిపి తినేసేయచ్చు అన్నట్టు. దాని ఫుడ్ కలరు ఆల్రెడీ వేసారు లైట్గా, ఇప్పుడు ఫైనల్గా ప్యాకెట్ ఒక ప్యాకెట్ వేసేస్తారండి. నాకు తెలిసి అది 5 రూపీస్ ప్యాకెట్ అనుకుంటా. సో ఒక ప్యాకెట్ మొత్తం కంప్లీట్గా ఫుడ్ కలర్ యాడ్ చేసేసారు. ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉందంట, ఏ కలర్ కావాలంటే ఆ కలరు. గరం మసాలా అండి, కర్రీ అంతా అయిపోయినాక ఫైనల్గా గరం మసాలా వేస్తున్నారు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ కర్రీ అంతా అయిపోయినాక ఇప్పుడు ఉప్పు కారం చూసుకుంటున్నారు చూడండి, బాగా అంత సదరు పెట్టేసి దీనికి ఘీ వేస్తున్నారండి వాళ్ళు. మనము ఫస్ట్ వేసే ఆయిల్ కాకుండా ఫైనల్గా ఇంక రెడీ అయిపోయింది ఇంక దించేద్దామనే ముందు ఘీ దాని మీద వేసేస్తున్నారు. నాకు తెలిసి దాదాపు 200 గ్రామ్స్ పైన ఘీ వేస్తారు దీనికి. సో ఘీ వేసి అలానే వచ్చేసి దీనికి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసి సైడ్ అంతా తీసి మూత పెట్టి వదిలేస్తున్నారు. అందులోపు రైస్ కానీ రెడీ అయిపోయింది, చెక్ చేయడం అయింది. కొత్తిమీర గార్నిష్ చేసి మూత పెట్టేసి ఈ కర్రీ అయితే రెడీ. ఆలు పచ్చిపటాని కుర్మా అండి, చాలా చాలా బాగుంది చూడండి. కారపులుసు, కారపులుసు కానీ ఫైనల్గా కలర్ యాడ్ చేసేస్తున్నారు. ఇంత కలర్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, మనం చేస్తే రాదు, నాకు కూడా పెద్ద డౌట్ ఉండేది, నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. ఇది ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నారు, ఫుడ్ కలర్ వల్లే అంత కలర్ఫుల్గా వస్తుంది. ఇది మేబీ రైటర్ రాంగ్ నాకు తెలియదు, ఒక 10 మందికి చేసేటప్పుడు వంట మాస్టర్స్ ఈ మెథడ్సే ఫాలో అవుతున్నారు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. సో ఇదండి మా యొక్క అత్తగారు పెద్ద కర్మలు, మేము చేసినటువంటి వంటలు. ఇంకా 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 చాలా విశేషాలతో ఇంకో వీడియోతో వస్తానండి. నా పేరు పూర్ణిమ, పిజిటెక్స్ ఛానల్ నాది.